లెసన్ ప్లాన్ విషయంలో ఎర్బర్ట్ సోపానాల పైన డిస్కస్ చేశాం కదా సార్, ఎర్బర్ట్ అప్రోచెస్ పైన. మనం ఎర్బర్ట్ అప్రోచ్లో మనం చూస్తే ఆరు స్టెప్స్ ఉన్నాయి. ఆరు స్టెప్స్ ఏమంటే ఎర్బర్ట్ అప్రోచ్లో ప్రిపరేషన్ చేయడం ఒకటి, తర్వాత ప్రజెంటేషన్, అసోసియేషన్, జర్నలైజేషన్, అప్లికేషన్, రీకాపిచులేషన్. ఒకవేళ ఎన్సీఆర్టీ ప్రకారం అయితే ఇంకొక స్టెప్ యాడ్ అవుతుంది, అదేంటంటే హోంవర్క్. అయితే మరి లెస్ వైల్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది లెసన్ ప్లాన్స్లో ఎర్బర్ట్ కాకుండా ఇంకెవరున్నారా సార్, శాస్త్రవేత్తలు ఎవరన్నా ఈ యొక్క లెసన్ ప్లాన్ తయారు చేసి? ఎర్బర్ట్ సోపానాలు అండ్ ఎర్బర్ట్ స్టెప్స్ అనేవి మనకు ఎట్లయితే సిక్స్ స్టెప్స్ ఉన్నాయో, అలాగే మైసూరు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మైసూరు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్, మైసూరు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ టీచింగ్ ఫేజ్ని త్రీ ఫేజెస్లో డివైడ్ చేశారు. త్రీ ఫేజెస్ అంటే మనకు ఇప్పుడు హెర్బర్ట్ అనే స్టెప్స్, ఇది ఫేజెస్, ఫేజ్ త్రీ పేజెస్, అది వర్డ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. త్రీ స్టెప్సా, త్రీ పేజెసా? త్రీ పేజ్ ఎర్బర్ట్ అయితే స్టెప్స్, స్టెప్స్ ఇది ఫేజ్. మైసూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితేనేమో ఫేజ్, త్రీ ఫేజెస్. ఎట్లా చెప్తాం సార్ స్టెప్స్కి పేజ్కి తేడా ఏంటి సార్? అంటే ఫేజ్ అనేది స్టెప్స్ అంటేనేమో ఇమీడియట్గా తొందరగా మారిపోద్ది, ఫేజ్ అంటేనేమో ఎక్కువ కాలం కొనసాగుతుంది అట్లా. సో ఆ త్రీ ఫేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇంట్రడక్టరీ యాక్టివిటీస్, ప్రారంభ వ్యాసోక్తులు అంటాం మనం లెసన్ ప్లాన్ రాసిన పరిచయం చేసుకో, ప్రారంభ వ్యాసక్తులు అని రాస్తాం. ప్రారంభ వ్యాసక్తులు ఏం రాస్తాం మనము? టెస్టింగ్ ద ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ మోటివేషన్, అనౌన్స్మెంట్ ఆఫ్ ది టాపిక్, ఈ మూడు ఉంటాయి. మోటివేషన్ అంటే ఉన్మికీకరణ అంటే, ఉన్మికీకరణ తెలుగులో ఉన్మికీకరణ, మనము ఎంబీడి చేస్తున్నాం లెసన్ ప్లాన్ ఉన్మికీకరణ అని రాసేస్తాం సార్. అంటే అప్పుడు మన లెసన్ ప్లాన్ చేయడం సేమ్, ఎగ్జామ్ లెసన్ ప్లాన్ అక్కడ సేమ్ మనకు ఏదైతే ప్రిపరేషన్ ఉంది కదా సార్, అవును ప్రిపరేషన్, ప్రిపరేషన్ ఇక్కడ ఏమైందంటే మనకు మోటివేషన్, అదే ఇంట్రడక్టరీ యాక్టివిటీస్ అంటే. సో ఇందులో మనం ఏముంటాయంటే మూడు ఉంటాయి, ఒకటి టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్, రెండవది మోటివేషన్, మూడవది అనౌన్స్మెంట్ ఆఫ్ ది టైటిల్. అంటే మనం పాఠం అనౌన్స్ చేసినాం, లెసన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనౌన్స్మెంట్ ఆఫ్ లెసన్, సినిమా పేరు పడ్డది అన్నట్టు. దీని తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉంటాయి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే మనం కొత్త పాఠం ప్రారంభించిన తర్వాత ఆ కొత్త పాఠాన్ని ఏ విధంగా బోధిస్తున్నాం, ఆ బోధించిన పాఠాన్ని మిగతా విషయాలకి ఏ విధంగా అసోసియేట్ చేస్తున్నాం, ఆ పాఠంలో ఏ విధంగా జనరలైజ్ చేసాం ఆ పాఠాన్ని. నాకు ఒకటి అర్థమైంది సార్, ఎర్బర్ట్లోని అంటే ఎర్బర్ట్ సోపానాల్లోని ఎర్బర్ట్ స్టెప్లో దాదాపుగా ఇందులో ఇప్పుడు మనకు మూడు స్టెప్స్, మూడు స్టెప్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ప్రిపరేషన్ ఉంది, తర్వాత ప్రిపరేషన్ అంటే ప్రెజెంటేషన్ ఉంది, ప్రిపరేషన్ అంటే ఇంట్రడక్టరీ యాక్టివిటీస్, ఇది ప్రెజెంటేషన్ ఉంది, తర్వాత అసోసియేషన్ ఉంది, జర్నలైజేషన్, మూడు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అంటే ఇందులో ఏముంటాయి అంటే ద ప్రెజెంటేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్ అండ్ అసోసియేషన్ ఆర్ కంపారిజన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అండ్ థర్డ్ వన్ జనరలైజేషన్, జనరలైజేషన్ ఇవన్నీ కూడా మన ఇక్కడ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే టీచింగ్ యాక్టివిటీ, ఇది అసలైన టీచింగ్ యాక్టివిటీ, ఇది టీచింగ్ ఫేజ్, యాక్చువల్ టీచింగ్ ఫేజ్ ఇది, ఏది డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో అంటే విద్యార్థికి కొత్త పాఠాన్ని బోధించాం. తర్వాత బోధించిన తర్వాత కల్మినేటింగ్ యాక్టివిటీస్ అంటాం మనం, కల్మినేటింగ్ యాక్టివిటీస్, యాక్టివిటీస్ అంటే కృత్యాలు, వ్యాసక్తులు, వ్యాసక్తులు తెలుగులో అయితే వ్యాసక్తులు అంటారు, వ్యాసక్తులు అని వస్తారు సార్, కల్మినేటింగ్ యాక్టివిటీస్. ఇందులో ఏముంటాయి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మనం ఒకటి జనరలైజేషన్ కంపేర్ చేస్తున్నాం కదా, జనరలైజేషన్ దగ్గర అయిపోయింది, అప్లికేషన్ ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ అంటే అప్లికేషన్ నిజ జీవితంలో విద్యార్థి దీనికి ఎట్లా అప్లై చేస్తారు, ఇక్కడ వరకు థియరీ అయిపోయింది, ఇక్కడ ప్రాక్టికల్స్ వస్తాయి, ప్రాక్టికల్స్ అండ్ ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ సింపుల్ గా చెప్పాలంటే అంతే కదా సార్. సో ప్రాక్టికల్స్ అండ్ ఎగ్జామ్స్ వస్తాయి అంటే ఇక్కడ రీక్యాప్చులైజేషన్ అంటే అప్లికేషన్, ఫస్ట్ అప్లికేషన్, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అప్లికేషన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్గా అనుకుంటారు కానీ కాదు, అప్లికేషన్ అనేది కల్మినేటింగ్ యాక్టివిటీ, రైట్ సార్? నెక్స్ట్ రీక్యాప్చులైజేషన్, పునశ్చరణ చేయడం పాఠాన్ని మళ్ళీ ఒకసారి పిల్లల్లో మనం చెప్పిన దాంట్లో ఎంత ఆబ్జెక్టివ్స్ రీచ్ అయినా లేదా టెస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎవాల్యుయేషన్, ఎగ్జామ్ పెట్టడం, మూల్యాంకనం, ఎగ్జామ్ పెట్టడం కావచ్చు, క్వశ్చన్స్ అడగడం ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే అది ఎవాల్యుయేషన్ అనేది మనకి అంటే క్వశ్చన్ అంటే పేపర్ పెట్టాలా సార్? అవసరం లేదు, ఎవాల్యుయేషన్ క్వశ్చన్స్ అడగడం ద్వారా చేయొచ్చు. బోర్డు మీద ఒక ఐదు మల్టిపుల్ ఆప్షన్స్ క్వశ్చన్స్ రాయడం, అసైన్మెంట్ అంటే క్వశ్చన్ అసైన్మెంట్ రాయడం, ఎస్ ఎగ్జాక్ట్. ఇప్పుడు అది అసైన్మెంట్ కూడా ఇక్కడ వస్తుంది, పిల్లలకి ఏం చేస్తామంటే మనం అసైన్మెంట్ ఇస్తాం.
అసైన్మెంట్ కానీ హోంవర్క్ కానీ. ఇప్పుడు అసైన్మెంట్ ఎక్కడ రాస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి రాస్తారు. మనం గురుకుల పాఠశాలలో అసైన్మెంట్ అనే ఎక్కువ అంటే, ఇప్పుడు మనం జనరల్ గా వేరే స్కూల్లో స్లిప్ టెస్ట్ ఇట్లా అంటాం కానీ గురుకుల పాఠశాలలో అసైన్మెంట్ టెస్ట్ అంటే అది ఒక యూజ్ చేసే ఎగ్జాక్ట్లీ అసైన్మెంట్. ఇంకొక విషయం సార్, హోంవర్క్ అనేది కల్మినేటింగ్ యాక్టివిటీస్ వస్తుంది. లాస్ట్ టైం క్వశ్చన్ ఇచ్చారు సార్, హోంవర్క్ హోంవర్క్ అనేది ఏ యాక్టివిటీ కిందకి వస్తుంది, కల్మినేటింగ్ యాక్టివిటీ కిందకి వస్తుంది. అదే సింపుల్, ఈ త్రీ ఫేజెస్. కల్మినేటింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఎండ్ ప్రాసెస్, ఎండ్ ప్రాసెస్, ముగింపు ప్రాసెస్. మీరు ఇంగ్లీష్ కదా, మీకు తెలుసు కదా. లేదు సార్, ముగింపు ప్రాసెస్ అంటే మనకి ఏంటంటే సార్, మన యొక్క మదర్ టంగ్ లోకి అదే ఏదైతే కన్వర్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్, ఇప్పుడు మన యొక్క ఇద్దరం రావడానికి కారణం అదే కదా సార్, మెథడాలజీ చెప్తున్నప్పుడు మస్త్ అనిపిస్తుంది సార్, కానీ ఎగ్జామ్ వచ్చేసరికి మళ్ళా ఆగిపోతాం బికాస్ ఆఫ్ ది చర్చ జరగదు. డిస్కషన్ మెథడాలజీ, ఇప్పుడు మన మెథడాలజీలో మనకి టీచింగ్ డిస్కషన్ మెథడ్, డిస్కషన్ మెథడ్ లో ఏమైతుందంటే ఆసక్తి కూడా ఉంటుంది, ఇన్వాల్వ్ అవుతారు స్టూడెంట్స్. ఒక్కోసారి మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్టూడెంట్ ఏదైతే డౌట్ అడగాలనుకుంటాడో అది మీరు ద్వారా డౌట్ క్లారిఫై. మనకు ఫస్ట్ రెండు మూడు వీడియోలలో చాలా వ్యూస్ అయిన చూసారు సార్. ఇప్పుడు ఇప్పుడు మీకు ఏమనిపిస్తారు, రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ ఇచ్చిన ఫేజెస్ లో క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది అనిపిస్తుంది సార్ మీకు? 3 pages of the lesson plan introduced by the Mysore College of Education. First, knowledge oriented అంటే ఉన్నదన్నట్టు అడగడం. అలా కాకుండా సో మనకి కల్మినేటింగ్ యాక్టివిటీస్ లో ఏముంటాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఏముంటాయి, ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ లో ఏముంటాయి అని అడగొచ్చు. లేకపోతే కంపేర్ చేస్తూ ఎర్బర్ట్ లెసన్ ప్లాన్ ని అందులో ఉన్న అప్రోచెస్ ని స్టెప్స్ ని అంటే ఎర్బర్ట్ అప్రోచ్ లో ఉన్న స్టెప్స్ ని అండ్ ఎందులో వస్తాయి అని అడగొచ్చు. అవును, జనరలైజేషన్ ఏ యాక్టివిటీ కింద వస్తుంది అని అంటే జనరలైజేషన్ అనేది డెవలప్మెంటల్ యాక్టివిటీ కింద వస్తుంది. అప్లికేషన్ ఏ యాక్టివిటీ కిందకు వస్తుంది, కల్మినేటింగ్ యాక్టివిటీస్ కిందకు వస్తుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ ది టాపిక్ ఏ దేని కిందకు వస్తుంది, ఇంట్రొడక్టరీ యాక్టివిటీ కిందకు వస్తుంది. అవును, మనము చాలా అంటే మనం మెథడాలజీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కాల్స్ ఏమొచ్చాయంటే, మెథడాలజీ మేము ఎన్ని వీడియోస్ చూసినా అర్థం అవ్వట్లేదు, ఎన్ని బుక్స్ చదివినా అర్థం అవ్వట్లేదు, దాన్ని సింప్లిఫై ఎలా చేయాలి అని అంటారు. సింప్లిఫై ఏముంటుంది సార్, సింపుల్గా దాన్ని మనము అడాప్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం క్లాస్ రూమ్లోకి పోగానే ఏం చేయాలి అనేది ఒకసారి మనకు మైండ్లోకి వచ్చింది అనుకోండి, అదే హెర్బర్ట్ సోపానాలు, అదే టీచింగ్ ఫేజెస్ అంతే కదా సార్. పిల్లల్ని ఏం చేయాలి, మోటివేట్ చేయాలి. పాఠం పేరు బోర్డు మీద రాస్తాం, బోర్డు మీద రాసిన పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేసిన పాఠాన్ని ఇతర అంశాలతో కంపారిజన్ చేస్తాం, దాన్ని జనరలైజ్ చేస్తాం, వాటితో పాఠం ముగిసిపోద్ది. ముగిసిపోయిన పాఠంతో ఏం చేస్తాం మనము, ముగింపు వ్యాసక్తులు కల్మినేటింగ్ యాక్టివిటీస్లోకి ఎంటర్ అవుతాం. అది నిత్య జీవితంలో ఏ విధంగా అప్లై అవుద్దో పిల్లల ద్వారా కొత్త ఎక్స్పీరియన్సెస్ అడుగుతాం మనం. నెక్స్ట్ రీక్యాప్చులేషన్, ఇంతవరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని చెప్పేసి రీక్యాప్చులేట్ చేస్తాం. అండ్ ఎస్ఏ ఒక ఎవాల్యుయేషన్ చేస్తాం, ఒక టెస్ట్ పెట్టడం ద్వారా కావచ్చు, ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ద్వారా కావచ్చు. అండ్ ఆ పాఠం మీద అసైన్మెంట్ ఇస్తాం, పాఠం అయిపోతే బెల్లి కొడుతూ బయటకు వస్తాం. ఇట్లా చదవాలి సార్. అంటే ఒక విద్యార్థికి హోంవర్క్ అండ్ అసైన్మెంట్స్ ఇవ్వడం అనేది టెక్నికల్ గా ఏ యాక్టివిటీ కిందకి వస్తుంది, ద టెక్నికల్ వర్డ్ ఇస్ కల్మినేటింగ్ యాక్టివిటీ. ఇంకొక విషయం సార్, ఇంకొకటి, ఇప్పుడు లెసన్ ప్లాన్స్ ఉంటాయి కదా సార్, పీరియడ్ ప్లాన్ ఉంటుంది కదా సార్, పీరియడ్ లెసన్ ప్లాన్ ఇస్ నథింగ్ బట్ పీరియడ్ ప్లాన్. పీరియడ్ ప్లాన్ లెసన్ ప్లాన్ ప్లాన్ అనేది వన్ పీరియడ్. లెసన్ ప్లాన్ అనేది ఎర్బర్ట్ ప్రకటించాడు, తర్వాత మైసూర్ వాళ్ళు ప్రకటించారు. పీరియడ్ ప్లాన్ ఎస్సీఆర్టీ వాళ్ళు సార్ ఎవరు? ఎస్సీఆర్టీ, ఎగ్జాక్ట్ సార్, లాస్ట్ టైం ప్రశ్న ఇది. ఎందుకోసం హూ ప్రిపేర్డ్ మోడల్ లెసన్ ప్లాన్, అదే ద ప్రిపరేషన్ ఆఫ్ మోడల్ లెసన్ ప్లాన్ బై ఎస్సీఆర్టీ. చాలా మంది ప్రశ్న అది ఎన్సీఆర్టీని పెట్టచ్చు, ఎందుకంటే ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ ఇస్తుంది కదా అంటే కాదు, కానీ ఎస్సీఆర్టీ ప్రిపేర్ చేసింది మోడల్ లెసన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అని. మోడల్ లెసన్ ప్లాన్ మనం జనరల్గా మీరు లెసన్ ప్లాన్ రాసినప్పుడు మీకు గుర్తునే ఉంటుంది కదా సార్, ఏమేమి రాసినప్పుడు లెసన్ ప్లాన్? ఫస్ట్ మనం మోటివేషన్ రాస్తాం, మోటివేషన్ రాసిన తర్వాత సేమ్ సార్, తర్వాత మనం డెమాన్స్ట్రేషన్ అంటే పద్ధతి వాడడం, ప్రెజెంటేషన్ చేస్తాం. తర్వాత అంత అయిపోయిన తర్వాత సార్ మనకి అంటే లాస్ట్ రీకాపిచులేషన్ ఉంటుంది కదా సార్, అది మనం చేస్తాం. అంతే, అయితే మనం లెసన్ ప్లాన్ రాసినప్పుడు బాగా గుర్తు తీసుకుని మనకి ఏముంటుంది, ఇంట్రడక్షన్ ఉండే, ఇంట్రడక్షన్ అంటే ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతం అందులో ఏమేమి రాస్తామంటే, నేమ్ ఆఫ్ ది లెసన్, ఏ పీరియడ్కి బోధిస్తున్నాం, ఎంత సమయాన్ని బోధిస్తున్నాం, ఆ టాపిక్ ఏంటి, ఆ యూనిట్లో మనం ఏ టాపిక్ బోధిస్తున్నాం, టాపిక్ ఆఫ్ ది స్టడీ, అకాడమిక్ స్టాండర్డ్స్, ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ మనము అచీవ్ అవుతాం, రైట్. అండ్ ఇంట్రడక్షన్లో ఏం చేస్తాం మనం, హాయ్ చిల్డ్రన్, టెస్టింగ్ ద ప్రీవియస్ నాలెడ్జ్,
మోటివేషన్ ఇవన్నీ అంటే రాస్తాం మీరు గుర్తున్నా సార్ హాయ్ చిల్డ్రన్ రాసేవాళ్ళు రాస్తాం సార్ అంటే మీరు అన్నా అంటే కరెక్టే సార్ నేను మీరు చెప్పిందని ఏమనుకున్నట్టు నేను క్లాస్ లో ఏం చెప్తాను అనుకుంటున్నాను లెసన్ ప్లాన్ రాస్తున్నాడు మాత్రం మీరు చెప్పినన్నీ రాయాలి సార్ ఎందుకోసం అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విశ్వం అనే ఒక పాఠం ఉంది సార్ యూనివర్స్ అనేది ఉంది ఆ యూనివర్స్ తెచ్చే విషయంలో మనం ఎక్కడ కూర్చున్నాము క్లాస్ లో కూర్చున్నాము ఈ సంబంధించిన గ్రామం అంతా ఎక్కడుంది లేకపోతే ఇవంతా ఎక్కడుంది అని ప్లానెట్ అని చెప్తాడు ప్లానెట్స్ అన్ని కూడా ఎక్కడున్నాయంటే గ్రహం ఉన్నాయి ఇలాంటి అన్ని గ్రహాలు కలిసి ఏమైతుంది డిస్కస్ ఇన్ అవర్ యూనివర్స్ అనేది అక్కడ లెసన్ ప్లాన్ రాస్తాం అది నేమ్ ఆఫ్ ది లెసన్ తర్వాత మనకు ఏ పీరియడ్ చెప్తాము అది లెసన్ ప్లాన్ ఏ విధంగా రాయాలి అని ఎస్సీఆర్టీ ఒక మోడల్ లెసన్ ప్లాన్ రిలీజ్ చేసింది దట్ ఈస్ కాల్డ్ పీరియడ్ ప్లాన్ దట్ ఈస్ కాల్డ్ పీరియడ్ ప్లాన్ ఆ లెసన్ ప్లాన్ లో ఏమేమి ఉన్నాయన్నది ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఏముంటది అంటే నేమ్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది లెసన్ నేమ్ ఆఫ్ ది లెసన్ పీరియడ్ ప్లాన్ సార్ పీరియడ్ ప్లాన్ సార్ అదే మనకి పీరియడ్ ప్లాన్ అయినా లెసన్ ప్లాన్ ఒకటి పీరియడ్ ప్లాన్ అంట పీరియడ్ ప్లాన్ దిస్ ఇస్ బై ఎస్సీఆర్ బై ది ఎస్సీఆర్ ఎస్ సార్ ఎస్సీఆర్ వాళ్ళు ఇచ్చిన అవును సార్ స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి అవును ఓకేనా సార్ అంతే సార్ ఫస్ట్ నెంబర్ వన్ నేమ్ ఆఫ్ ది లెసన్ పాఠం పేరు నేమ్ ఆఫ్ ది లెసన్ పీరియడ్ టైం పీరియడ్ టైం ఫస్ట్ పీరియడా సెకండ్ పీరియడా టైం ఏంటి పీరియడ్ టైం టాపిక్ ఆఫ్ ది స్టడీ ఒకసారి క్వశ్చన్ కూడా వచ్చింది సార్ ఏంటంటే పీరియడ్ ఎంత ఉండాలని కూడా అడిగారు అడుగుతారు సార్ అవును 45 నిమిషాలు 40 నిమిషాలు 30 నిమిషాలు ఎగ్జాక్ట్ అంటే ఐడియలిస్టిక్ టైం ఏంటి అడిగారు మెథడాలజీ అంటే గుర్తు నెక్స్ట్ డిఎస్సీ కూడా ఉందండి పిల్లలు అంటే ఇప్పుడు మెథడాలజీని పర్ఫెక్ట్గా మెథడాలజీ ఎప్పుడు కూడా కీ రోల్ ప్లే చేస్తారు సార్ కంటెంట్ అందరు చేస్తారు కానీ ఎవరు చేయండి ఏంటి అని అంటే మెథడాలజీ ఎందుకోసం అంటే సార్ అంటే మేము టీచర్స్ కదా మాకు తెలుసు అంటే తెలుసు రియల్గా టీచర్స్కి బాగా తెలుసు అవును ఏంటంటే ఈ మెథడ్స్ మనం అందులో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇప్పుడు పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఈ టాపిక్స్ గుర్తురావు సార్ ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు ఇంత పన్నాను చూసి కలిమినేటింగ్ అంటే గుర్తురాదు డెవలప్మెంట్ అంటే గుర్తురాదు ఇంట్రడక్టివ్ ఇప్పుడు ఉన్నాయి కదా ఇంత చెప్పుకున్నాం మనం మైసూర్ కాలేజ్ గుర్తురావు అందుకోసమే ఇలాంటి క్లాసెస్ వినడం వల్ల మనకు బెటర్ అయింది నెక్స్ట్ టాపిక్ ఆఫ్ ది స్టడీ టాపిక్ ఆఫ్ ద స్టడీ అంటే ఏం నేర్చుకుంటాం ఓకే సార్ అకాడమిక్ స్టాండర్డ్స్ రాస్తాం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్లో మనకి ఇవన్నీ వస్తాయి ఇందాక మనం మాట్లాడుకున్న ఇంట్రడక్షన్లో విషింగ్ ద స్టూడెంట్స్ హై స్టూడెంట్స్ టెస్టింగ్ ద ప్రీవియస్ నాలెడ్జ్ మోటివేషన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది టాపిక్ ఇవన్నీ ఎక్కడ రాస్తామంటే ఇంట్రడక్షన్ రాస్తాం వదిలేండి సార్ ఓకే సార్ నెక్స్ట్ ఈ మనం ఏ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వాడుతున్నాము అని కూడా రాస్తాం ఇక్కడ ఓకే సార్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది టాపిక్ రాస్తాం ఇంట్రడక్షన్ లో మనం ఏం రాస్తాం సార్ విషింగ్ ఉంటది టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది టాపిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏం వాడుతున్నామో కూడా ఉంటుంది ఓకే సార్ ఇందులో ఇంట్రడక్షన్లో నెక్స్ట్ డిస్ప్లే డిస్కషన్ డిస్ప్లే అంటే మన ప్రదర్శించడం ప్రదర్శన అంటే ఇప్పుడు మనం ఒక టాప్ పార్ట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఏం చెప్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి కొన్ని ఎయిడ్స్ అంటారు కదా సార్ ఎయిడ్స్ టీచింగ్ ఎయిడ్స్ మనం చేస్తాం డిస్ప్లే అంటే పాఠం చెప్పండి డిస్ప్లే అంటే ప్రదర్శన డిస్ప్లే డిస్కషన్ డిస్కషన్ టీచర్స్ డిస్కషన్ మెటర్స్ డిస్కషన్ మెటర్స్ మీరు గుర్తున్నా సార్ మనం టీచింగ్ లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ఇట్లా మనం ఇట్లా పెట్టేసి టీచర్ యాక్టివిటీ స్టూడెంట్ యాక్టివిటీ బ్లాక్ బోర్డ్ వర్క్ అని రాసుకున్నాం అంటే ఇది డిస్కషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్ అది ఇందులో వస్తుంది డిస్ప్లే అండ్ డిస్కషన్లో వస్తుంది అంటే మనం ఇందులో ఏం చెప్తున్నాము అని అంటే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాట్ ఈస్ ద కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ఏంటి అండ్ ఇందులో మనం ఏం చెప్తున్నాం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ చెప్తుంది ఇవన్నీ ప్రజెంటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎగ్జాక్ట్లీ సార్ అవును రీడింగ్ పిల్లల దగ్గర పుస్తకాలు చదివిస్తాం అప్పుడప్పుడు సార్ ఎర్బర్ట్ యాక్టివిటీ ఎర్బర్ట్ అప్రోచ్ లోని ప్రెజెంటేషన్ వస్తుంది సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఆఫ్ మైసూర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ వస్తాయి డిస్ప్లే అండ్ డిస్కషన్ లో వస్తాయి సార్ ఇది సార్ మనము
అంటే ఒకటే అకాడమిక్ అకాడమిక్ చెప్పుకోవడం ఒక తీరు ఉంటుంది సార్, కాంపిటేటివ్ చెప్పుకోవడం మనము బీఈడ్ ఎంఈడ్ లో చెప్పుకోవడం ఒక తీరు ఉంటుంది సార్, ఈ పాటలు ఎందుకోసం అకాడమిక్ రాస్తాం, కానీ కాంపిటేటివ్ వచ్చేసరికి క్వశ్చనింగ్ కంపారిజన్ చేయాలి, సిమిలారిటీ చూసుకోవాలి, అప్పుడు మనకి ఏమైతుంది, ఎందుకు ఈరోజు చాలా మంది అంటే మనం చూసిన దాంట్లో మెథడాలజీ ఎందుకు సార్ వీక్ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, వీక్ అనిపిస్తుంది, మస్తు అర్థమైనట్టు అనిపిస్తుంది, చెప్పలేకపోతాం. అలాంటప్పుడు ఏంటంటే ఇట్లా చేసుకునే పరిస్థితి రావాలి. అంటే ఈ డిస్ప్లే అనేది డిస్కషన్ అనేది ఎర్బట్ అప్రోచ్ లో ఏంటి సార్ ప్రెజెంటేషన్ అండ్ ఇది మనకు మైసూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ 7th సార్, ఓకే సార్, 7th లో మనకి ఏముంటుంది అంటే మోడల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మనం మ్యాథ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సార్, పిల్లాడికి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పించిన తర్వాత మోడల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏ విధంగా ఉంటుంది అని రాస్తాం. ఇవన్నీ రాసేటి సార్, ఓకే సార్, ప్లాన్ అంటే మనం రిటర్న్ వర్క్ ఎంత రిటర్న్ వర్క్. నెక్స్ట్ దీని తర్వాత ఏమంటే రివిజన్, రివిజన్ ఏం చెప్పాలి, అసలు ఏం చెప్పాము ఇప్పటిదాకా, ఏం జరిగింది పాఠంలో, ఏం జరిగింది రివిజన్ చేస్తాం. తర్వాత హోంవర్క్ ఏమి ఇస్తాం పిల్లాడికి మనకి ఇక్కడ అరాయండి, ఇక్కడికి టేబుల్ అయిపోతుంది, టేబుల్ అయిపోయిన తర్వాత ఇది మనం తర్వాత మనం రాస్తాం అనమాట, రివిజన్ హోంవర్క్. సో ఈ మోడల్ పీరియడ్ ప్లాన్ని ఎస్సీఆర్టీ ప్రపోజ్ చేసింది. ద లాస్ట్ టైం డైరెక్ట్ బిట్ సార్, మీరు ఇందాక మాట్లాడినట్టుగా ఊ ప్రపోజ్డ్ ద మోడల్ పీరియడ్ ప్లాన్ అంటే ఎస్సీఆర్టీ అది సార్. సో ఇందులో ఏమున్నాయి సార్, సింపుల్ అంటే మన లెసన్ ప్లాన్ ఏవైతే రాసినామో అవన్నీ ఏమేమి రాస్తామన్నది చెప్పడమే. ఎగ్జాక్ట్లీ అంటే ఎర్బట్ అప్రోచ్లో నేర్చుకున్నటువంటి సిక్స్ స్టెప్స్ అవును సార్. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ కాలేజ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి త్రీ పేజెస్ అవి కలిపితేనే రియల్ చెప్పాలంటే ఇవి అంతే. కానీ ఏంటంటే మీరు గమనించండి సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, నాకు అర్థమైంది ఇప్పుడు. ఎర్బట్ అప్రోచ్ లో 6 స్టెప్స్ ఉన్నాయి కదా సార్, అవును సార్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మైసూర్ కాలేజ్ 3 ఉన్నాయి కదా సార్, ఇక్కడ మొత్తం పీరియడ్ పిల్లలు 9 ఉంటాయి, 9 ఉండొచ్చు అంటే జనరల్ గా మనం డిస్కషన్ చెప్తే. సో మీకు అంటే లెసన్ ప్లాన్ అంటే క్లియర్ గా అర్థమైంది, బిట్టు పోకుండా మనం ఆన్సర్ చేస్తారు డిస్కషన్ ద్వారా. ఎర్బట్ ప్లాన్ ఎర్బట్ అప్రోచ్ లో మనం ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నట్టు ఎర్బట్ అప్రోచ్ లో ఉన్నటువంటి 6 స్టెప్స్ సార్, అండ్ మైసూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ త్రీ పేజెస్ మోడల్ పీరియడ్ ప్లాన్. పీరియడ్ ప్లాన్ ఒక పీరియడ్ లో ఒక టీచర్ ఎలాంటి లెసన్ ప్లాన్ ప్రిపేరియేషన్ లో ఎలాంటి ఒక స్టెప్స్ వాడతాడు ఎలా రాయాలి, ఎందుకోసం అంటే ఈ స్టెప్స్ వాడడం ద్వారా ఇది రాయడం ద్వారా అతను అంటే టీచర్ ఒకవేళ బోధన అభ్యాసం అనుభవాలు అంటారు కదా సార్, టీచింగ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా గొప్పగా ఉంటుంది సార్. ఎందుకోసం అంటే మనం ఎప్పుడో రాసినాం కదా సార్, అది ఈరోజు మనం ఈరోజు క్లాస్ టీచ్ చేస్తున్నాం, ఇంతమంది చెప్పినామంటే బికాస్ ఆఫ్ అప్పుడు నేర్చుకున్నటువంటి ఆ బోధన పద్ధతులు కానివ్వండి, మన టీచర్స్ చెప్పినటువంటి, మన ప్రొఫెసర్ చెప్పినటువంటి అవే కదా సార్ మనం కానీ అవన్నీ ఇన్వాల్వ్మెంట్ అయినాం, కానీ ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది సార్. ఎందుకోసం మనం నేర్చుకునే విషయాలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ క్లాస్ లో మీ దగ్గర మీ ద్వారా నేను ఈ హాఫ్ అన్ అవర్ లో, సో నేను మామూలు క్లాస్ చెప్పడానికి వచ్చాను ఇప్పుడు ఇక్కడికి మన స్టూడియోకి, మీరు వెంటనే రమ్మన్నారు చెప్పమని డిస్కషన్ అన్నారు, అంటే సార్ నేను ఎందుకు ఉండాలి నాకు అర్థం కలిపి నాకు ఒకటి అర్థమైపోయింది అంటే ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన చూడండి, ఇంట్రడక్టర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్, కల్మినేటివ్ యాక్టివిటీస్ అనేది ఏంటంటే మైసూర్ కాలేజ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చింది. పీరియడ్ ప్లాన్ ఎవరు ఇచ్చినారు, ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినారు. ఎర్బట్ అప్రోచ్ లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, 6 స్టెప్స్. ఆ 6 స్టెప్స్ ఏవి అంటే ప్రెజెంటేషన్ తర్వాత అసోసియేషన్, జనరలైజేషన్ అండ్ అప్లికేషన్ తర్వాత రీకాపిచులేషన్ అని అర్థమైపోయింది. ఇందులో లాంగెస్ట్ ఫేజ్ ఏంది ఎర్బట్ అప్రోచ్ లో, లాంగెస్ట్ స్టెప్ ఏదంటే ప్రెజెంటేషన్ లాంగ్వేజ్. మ్యాక్సిమం ఒక 20 నిమిషాలు అంటే జనరల్ గా స్టూడెంట్ చదువుకొని బట్టి అటు తిప్పి ఇటు తిప్పడానికి ఒక గంట 2 గంటల టైం తీసుకుంటాం. మన ఈ వీడియో చూస్తే మాత్రం అతనికి 15 నిమిషాల్లో ఈ మొత్తం ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. క్లాసెస్ ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తారు, క్లాసెస్ పరంగానే ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఉండడం వల్ల, కానీ నాకు ఒక ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సార్, మనం డిస్కస్ చేద్దాం సార్. అంటే మనం స్టూడెంట్ కి ఉపయోగపడే ఒక అంటే స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మనం క్లాస్ లో వినే వాళ్ళందరూ టీచర్స్ మనం కదా సార్, ఇప్పుడు మనం జనరల్ క్లాస్ చెప్పేది స్టూడెంట్స్ అనుకుని వీళ్ళు టీచర్స్ మరి వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారని చెప్పారు కదా సార్, మన యాప్ ద్వారా గారి మన టీచర్స్ అకాడమీ ద్వారా గారు ఉంటున్నారు కాబట్టి చేసే ఇట్లా వాళ్ళు చేసే ప్రయత్నం చేద్దాం సార్. కొంచెం ఒక 20 మినిట్స్ ఒక 15 మినిట్స్ అలా చేసినా గానీ రోజుకో టాపిక్ నేర్చుకుని వాళ్ళకి ఒక అవగాహన వచ్చేస్తుంది, చేద్దాం మెథడాలజీ పైన పట్టు వస్తుంది. అవును సార్, ఎందుకోసం అంటే మిగతా కంటెంట్ అంటారు కదా సార్, మనం నేర్చుకుంటాం అది చదువుకుంటూ వస్తుంటది, ఇంకా అది కూడా టీచర్ అవసరం ఎట్లయినా పేపర్ 3 క్లాస్ లో పేపర్ 3 లో 100 మార్కులు ఇది పేపర్ 2 సార్, మెథడాలజీ 100 మార్కులు పేపర్ 2 ఎక్కడ గురుకులలో గురు క్లాస్ సార్.
గురుకులాలో పేపర్ వన్ జనరల్ స్టడీస్, జనరల్ స్టడీస్ పేపర్ టూ మెథడాలజీ, మెథడాలజీ అది పెడగాజీ, పేపర్ త్రీ కంటెంట్. అదే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ డిఎస్సీ కూడా రాబోతుంది. రెగ్యులర్ డిఎస్సీ వచ్చినప్పుడు కూడా పెడగాజీ ఆర్ మెథడాలజీ అనేది కీ రోల్ ప్లే చేస్తారు సార్. మనం అది ఏపీ డిఎస్సీకి సంబంధించి టీచర్స్ అకాడమీ యాప్ అయింది యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఇట్లాంటి క్లాసులు అందిద్దాం. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఈ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సంబంధించి మన జయశంకర్ అకాడమీ యాప్లో అయితే వీడియో క్లాసులు అయితే ఉన్నాయి, అవి అవైలబుల్ ఉన్నాయి సార్. సో ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ ది జయశంకర్ అకాడమీ యాప్ ఫర్ వీడియో క్లాసెస్. జయశంకర్ అకాడమీ ద్వారా సో మన లింగదాస్ సార్ సో ఎమినెంట్గా ఒక అంటే సార్ పక్కన చెప్పకూడదు, సో ఎమినెంట్గా చాలా ఎఫిషియెంట్ చూస్తున్నాం, ఎఫిషియెంట్ చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఒక నేను కూడా ఇక్కడ వీడియో క్లాస్ చెప్తాను కాబట్టి కరెంట్ అఫేర్స్ వీడియోస్ మన బిషప్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ గురించి. సో ఒక అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది మనం ఆన్లైన్ ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసులో సార్ ఎంత కష్టపడుతున్నారు అనేది ఒక టీచర్కి స్టూడెంట్కి అర్థమవుతుంది, కానీ ఆన్లైన్ క్లాసులు ఏమవుతుందంటే సార్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలియడం లేదు. ఫోటోస్ వస్తాం రియల్ సార్ అంటున్నారు, ఫౌండరీస్ అంటున్నారు. అయితే సో ఎనీహౌ అంటే ఇది ఖచ్చితంగా కొనసాగించే ప్రయత్నం చేద్దాం సార్. ఎందుకోసం అంటే మనకు కూడా కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది, రిలీఫ్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు మన టీచర్స్ కాబోయే టీచర్స్ కూడా ఉపయోగపడతాయి. ఏపీలో డిఎస్ ఉంటున్నారు, తెలంగాణలో కూడా రావచ్చు కదా సార్, ఇప్పుడు టెట్ ప్లస్ టీఆర్ థియేటర్ కదా సార్, కాబట్టి అందరికి ఉపయోగపడే విధంగా చేసే ప్రయత్నం చేద్దాం మన టీచర్స్ అకాడమీ. గురుకుల ఒకవేళ గురుకుల సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ కానివ్వండి, గురుకుల సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ పెడగాజీ గురించి అండి, వాటి గురించి మాత్రం మీరు జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ తక్కువ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మీరు చెప్పండి సార్. ఆన్లైన్ కరెంట్ అఫేర్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్ జనరల్ స్టడీస్లో. సో నాకు తెలిసి రాష్ట్రం మొత్తంలో జనరల్ స్టడీస్లో పర్ఫెక్ట్గా ఎక్కువ అంటే శుద్ధి లేకుండా సూటిగా చెప్పేది బిక్షప్ర సార్ గారు మాత్రమే. చాలా బాగా ఉంటాయి బిక్షప్ర సార్ ఆన్లైన్ క్లాసెస్. సార్ది కూడా యాప్ ఉంది కరెంట్ అఫేర్స్, చాలా తక్కువ ఫీజుకి నామినల్ ఫీజుకి మనకు లాస్ట్ 6 ఇయర్స్ ఆఫ్ కరెంట్ అఫేర్స్ అందిస్తూ ఉన్నారు. సిక్స్ మంత్స్ ఆఫ్ కరెంట్ అఫేర్స్ అందిస్తున్నారు. సో జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే దట్ ఈస్ ద కీ రోల్ ఆఫ్ కరెంట్ అఫేర్స్. కాబట్టి డౌన్లోడ్ ద బిక్షపతి సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అండ్ మ్యాథ్స్ అండ్ పెడగాజీ కోసం డౌన్లోడ్ ద జయశంకర్ అకాడమీ యాప్. మీ అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. టీచర్స్ అకాడమీ కూడా మనకి ఛానల్ ఉందండి, సో దాని ద్వారా ఏపీడిఎస్సికి సంబంధించిన క్లాసెస్ అందించబోతున్నాం, అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీచర్స్ అకాడమీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.